నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను శాలిని. ఇవాల్టి అప్డేట్. నల్గొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామంలో ముత్యాలమ్మ బోనాల జాతరను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో వెల్మకన్నె గ్రామ ఉప సర్పంచ్ భీమనపల్లి రమేష్, గ్రామ కమిటీ సభ్యులు భీమనపల్లి నరసింహ, భీమనపల్లి సైదులు, భీమనపల్లి రాజు, మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సిహెచ్ సతీష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామంలో ముత్యాలమ్మ బోనాల జాతరను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో వెల్మకన్నె గ్రామ ఉప సర్పంచ్ భీమనపల్లి రమేష్, గ్రామ కమిటీ సభ్యులు భీమనపల్లి నరసింహ, భీమనపల్లి సైదులు, భీమనపల్లి రాజు, మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సిహెచ్ సతీష్ గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బోనాలు మంచిగా బోనాలు తీస్తున్నాం, సుఖ సంతోషంతో బోనాలు తీస్తున్నాం. గ్రామ కుల పెద్దలం అందరూ కలిసి అందరి మీద విమర్శలో ఉంది, అందరినీ సమీకరించి మేము బోనాలు మంచిగా తీయడం జరిగింది. పోలీస్ సిబ్బంది కూడా మాకు సహకరించింది, మాకు ఎలాంటి గొడవలు లేవు, ఎప్పుడు కూడా మాకు గొడవలు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భాషా ఉత్సవాల ముగింపు వేడుకలలో గన్నవరం హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న కుర్మాపూర్ణ హరిత ఆంగ్ల వ్యాసరచన పోటీలలో 3వ స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగు భాష దినోత్సవం రోజున భాషా ఉత్సవాలు ముగింపు వేడుకలు గన్నవరం సమగ్ర శిక్ష అభియాన్ కృష్ణా జిల్లా వారి ఆధ్వర్యంలో మండల స్థాయి భాషా ఉత్సవాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గన్నవరంలోని స్రవంతి హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న కూర్మపూర్ణ హర్షిత ఆంగ్ల వ్యాసరచన పోటీలలో 3వ స్థానాన్ని సంపాదించి తన ప్రతిభను చాటుకుంది. ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న హర్షితను స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, యాజమాన్యం ప్రశంసలతో ముంచెత్తారు. బహుమతి గెలుచుకున్న హర్షిత తమ స్కూల్ యాజమాన్యం ప్రశంసలకు కృతజ్ఞతలు తెలుపుతూ మరిన్ని విజయాలు సాధించి తమ స్కూల్కు మంచి పేరు తెస్తాను అని చెప్పింది. కొత్తగూడెం జిల్లాలో బీజేపీ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నిరంతర కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. భారీ చేరికలతో బీజేపీ బలోపేతం అవుతున్నదని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వం పూర్తి చేశామని, రానున్న ఎన్నికల కోసం నిరంతర పార్టీ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెం ప్రాంతంలో లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలోకి భారీ చేరికలు జరగడంతో తిరుగులేని ఆధిపత్యం సాధించాము అని తెలిపారు. వారితో పాటు చేరినటువంటి అనేక మంది మరి నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కూడా మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మరి స్వాగతం పలుకుతున్నాం. మరి ఈరోజు మనందరికీ కూడా తెలుసు, వాతావరణం అంతా కూడా మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నది. ఈ రోజు తెలంగాణ అంతా కూడా కాషాయమయం అయిపోతున్నది. ఎవరిని మందలిచ్చినా కూడా, ఏ టీవీ పెట్టినా కూడా, ఏ వార్తాపత్రిక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీకి తీటైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన దానికి ఇవాళ కొత్తగూడెం కార్ఖానం అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
బీజేపీలో చేరుతామని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మేము ఉదయం బయలుదేరి మధ్యాహ్నం 1 గంటలకు చేరుకోవాల్సిన వాళ్ళం. 4 గంటలకు చేరినామంటే కోడలో ఖమ్మం జిల్లా నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఇవాళ ముఖ్యంగా ఆదివాసీ ఎస్టీ లంబాడి సంబంధించిన అనేక మంది కూడా ఈ పార్టీలో చేరుతాను. కోనేరు చిన్ని ఏదైతే కొత్తగూడెం గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశంలో పార్టీలో పనిచేసి ఈ రాష్ట్రానికి మరి ప్రత్యయం బీజేపీ అని భావించి విశ్వసించి వారి అనుచరులతో వాళ్ళు పెద్ద ఎత్తున చేరుతూ ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్లో వారు జాతీయ నాయకుల సమక్షంలో పార్టీలో చేరినప్పటికీ ఇవాళ భారీ ఎత్తున కొత్తగూడెంలో కూడా వారి సమష్టిలో పార్టీలో చేరుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పట్ల ప్రజలకు విశ్వాసం సడలింది, టీఆర్ఎస్ పట్ల నమ్మకాలు పోతూ ఉన్నాయి. ప్రత్యామ్నం కోసం చూస్తున్నారు. ఆ ప్రత్యామ్నం బీజేపీ అని స్పష్టత ఇవ్వడానికే ఈరోజు ఊరూర పల్లెపల్లెలు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని దాదాపు ఈ పార్టీకి 30 లక్షల సభ్యత్వం పూర్తయిపోయింది. సమీప భవిష్యత్తులో మేము ఆ సభ్యత్వాన్ని పూర్తి చేసుకొని సంస్థాగత ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ వరకు పూర్తి చేసుకొని ఎన్నికలే లక్ష్యంగా. ఇటీవల కాలంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు ఓ యువకుడు. జమ్మూ కాశ్మీర్లోని 21,000 అడుగుల ఎత్తైన లే లాడక్ స్టాక్ కాంగ్రెస్ శిఖరాన్ని అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వనప గ్రామానికి చెందిన మామిడి రమణ ఇటీవల కాలంలో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. ఈయన 2016 నుండి పర్వతారోహణ మొదలుపెట్టాడు. ఆఫ్రికా ఖండంలో టాంజానియా దేశంలో కిలోమంజారో పర్వతం, అరుణాచల్ ప్రదేశ్ చైనా సరిహద్దుల్లో 18,000 అడుగుల ఎత్తైన మౌంట్ మేరాథాంగ్ శిఖరం, సిక్కిం నేపాల్లో 17,000 ఎత్తైన శిఖరంపై భారత జాతీయ పతాకం ఎగురవేశారు. 2019లో జమ్మూ కాశ్మీర్లో 21,000 అడుగుల ఎత్తైన లే లాడక్ స్టాక్ కాంగ్రెస్ శిఖరం అధిరోహించారు. ఎన్ని కష్టాలు వచ్చినా వెనుతిరిగి చూడకుండా తన లక్ష్యాన్ని చేరుకున్నారు. మామిడి రమణ యొక్క తల్లిదండ్రులకు 4 పిల్లలు. రమణ 4వ సంతతి. తన తండ్రి ఒక సామాన్య రైతు కూలీ. తన కుటుంబం ప్రోత్సాహంతో రమణ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. రమణకి ప్రభుత్వం సహాయ సహకారాలు, ఒక చిన్నపాటి ఉద్యోగం ఇప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కేడిఎస్ ఫౌండేషన్ షాహు గారికి అండ్ శ్రీకాకుళం పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కానిస్టేబుల్ శేఖర్ అండ్ ఇమ్మాన్యుయల్ బ్రదర్ గారికి అండ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మరొక 2 డేస్లో ది స్టాక్ కాంగ్రీ నా పర్వతాన్ని అధిరోహించబోతున్నాను. సిసిజి This is a stock angry. My side. Yes, that is a stock angry. 21,000 feet. 70% of percentage Mount Everest equal. I am really happy. I am carry Indian national flag. Bharata Jatiya Patakanni Mosukoni Himalaya Shikaralapai Reparepalaadi Cheyalani ఉక్కు సంకల్పంతో నన్ను జాతీయ పతాకాన్ని నాకు అందించి మా జిల్లా కలెక్టర్ విశాఖ జిల్లా కలెక్టర్ గారు వినయ్ చంద్ గారు నాకు ఇచ్చిన జాతీయ పతాకాన్ని నా భుజాలపై మోసుకుంటూ ఆ పర్వత శిఖరాలపై రెపరెపలాడించిన ఉక్కు సంకల్పంతో నేను ముందుకు అడుగులేస్తున్నాను. ఇది చాలా కఠినమైన ఈ యొక్క పరీక్ష. ఇది హిమాలయ పర్వతం అధిరోహించడం అంటే ఇది నాట్ ఎ జోక్. ఉష్ణోగ్రతలో చాలా పడిపోతున్న పరిస్థితుల్లో ఉంది, మైనస్లో ఉంటుంది ఇక్కడ వాతావరణం. ప్రజెంట్ ఇక్కడ +5 వాతావరణం కలిగి ఉంది. చాలా ఆయాసంగా ఉంది మాట్లాడడానికి కూడా. తినడానికి ఆహారం కూడా తినబుద్ధి కావట్లేదు. అయినప్పటికీ ఈ క్రెజీ పిక్ సంస్థ మంచిగా మంచి భోజనం పెడుతూ టైట్స్ డ్రై ఫ్రూట్స్ మంచివి నాకు అందిస్తుంది. మా సంస్థకి మాకు ఆ టీంకి మా టీం మొత్తం 13 మంది సిబ్బంది. నేను ఒక్కనే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను అండ్ మా టీంలో ఇటలీ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది అండ్ ఇప్పుడు నా వీడియో తీసిన బ్రదర్ ముంబై నుంచి వచ్చారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. బట్ దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ట్రాక్. అనుకున్నంత సాధ్యమని అనుకున్నంత ఈజీ కాదు. ఇది అసాధ్యమైనప్పటికీ జాతీయ పతాకాన్ని మోసుకుని వస్తున్నాను కాబట్టి నాకు అంత సాధ్యమని నేను విశ్వాసం చూపుతున్నాను. -20 degrees ది స్టాక్ కాంగ్రీ. మరొకసారి నా జాతీయ పతాకం నేను మరొకొద్ది 2 రోజుల్లో అనగా 9వ తారీఖున ఉదయం 9 గంటలకి అక్కడ
ఛాతీ పథకాన్ని ఎగరవేయబోతున్నాను. నాకు సహకరించిన ది గ్రేట్ విశాఖపట్నం ప్రజలకు, పెద్దలకు, పారిశ్రామికవేత్తలకు అండ్ సారీ అలయన్స్ క్లబ్ తిరుపతి గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదం తెలియజేస్తున్నాను. తిరుపతి గారు కూడా ఆఖరి సమయంలో ఎంతో బాధ్యతాయుతంగా నా పైన ప్రేమ చూపించి ఆ సంస్థ నుంచి నన్ను ఆర్థికంగా నన్ను ఆదుకోవడం జరిగింది. తిరుపతి గారికి కూడా ఒకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎలాంటి క్లబ్ అధ్యక్షుల వారికి నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చి, ఇంతటి బాధ్యతను ఇచ్చి, శిఖరాలపై జాతీయ పతాకాన్ని ఎగరవేసే గొప్ప భాగ్యాన్ని నాకు విశాఖపట్నం ప్రజలు కట్టబెట్టినందుకు నేనెంతో ధన్యుడిగా భావిస్తున్నాను. మరొకసారి నేను విశాఖపట్నం ప్రజలకు నేను రుణపడి ఉన్నానని ఈ విధంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మాజీ అధ్యక్షుడు మారెడ్డి రఘుమారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి సంతాపాన్ని తెలిపి పార్టీకి తీరని లోటని అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. నల్గొండ జిల్లా గుర్రంపూడ్ మండలం పిట్టలగూడెం గ్రామానికి చెందిన తేరాస మాజీ అధ్యక్షుడు మారెడ్డి రఘుమారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి సంతాపం తెలిపారు. రఘుమారెడ్డి చనిపోవడం పార్టీకి తీరని లోటని గురువారం పిట్టలగూడెంలోని రఘుమారెడ్డి నివాసంలో ఆయన మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రఘుమారెడ్డి ఇద్దరి పిల్లలకు గురుకుల పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించి చదివించే బాధ్యత తనదే అన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ గుత్త సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, తేరాస మహిళా విభాగం నాయకురాలు మాలే చరణ్యారెడ్డి, ఉస్మానియా విద్యార్థి నాయకులు పల్ల ప్రసాద్ రెడ్డి, ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్, కంచర్ల విజయేందర్ రెడ్డి, తేరాస జిల్లా నాయకులు ఎంసీ కోటిరెడ్డి, ఆప్కాప్ మాజీ చైర్మన్ విజయేందర్ రెడ్డి, గడ్డంపల్లి రవీందర్ రెడ్డి, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ కల్లూరు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. మండల చుట్టుపక్కల గ్రామాల నాయకులు, ప్రజలు, తన బంధువులు ఊరేగింపులో పాల్గొని మృతదేహాన్ని కళాకారుల ఆటలతో, డప్పు వాయిద్యాలతో దహన సంస్కారాలు నిర్వహించారు. పోతివో నో రాజన్న, మమ్మేడి పించి పోతివో నో రాజన్న.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులతో ఆర్థిక పరిపాలన అంశాలపై సదస్సుకు నల్గొండ జిల్లా నుండి నలుగురిని ఎంపిక చేశారు. వారిలో పెద్దవూర మండలం నుండి ఎంపీపీ చిన్న అనురాధ, సురేందర్ రెడ్డి వెళ్లారు. మండలంకు సంబంధించిన సమస్యలను తీర్చడానికి రాష్ట్ర బడ్జెట్ నుండి రావాల్సిన ద్రవ్యంను ఇవ్వాలని ఆర్థిక కమిషన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కమిషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులతో ఆర్థిక పరిపాలన అంశాల సదస్సుకు నల్గొండ జిల్లా నుండి నలుగురిని ఎంపిక చేశారు. వారిలో పెద్దవూరు మండలం నుండి ఎంపీపీ చిన్న అనురాధ, సురేందర్ రెడ్డి వెళ్లారు. మండలంకు సంబంధించిన సమస్యలను తీర్చడానికి రాష్ట్ర బడ్జెట్ నుండి రావలసిన ద్రవ్యంను ఇవ్వాలని ఆర్థిక కమిషన్ను కోరారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అనుమూల మండలం ఎంపీపీ సుమతి పురుషోత్తం శ్రీకృష్ణ కాలేజ్ ని సందర్శించారు. నల్గొండ జిల్లా అనుమూల మండలం శ్రీనాథపురం గ్రామ పరిధిలో ఉన్న శ్రీకృష్ణ కాలేజ్ లో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అనుమూల మండలం ఎంపీపీ సుమతి పురుషోత్తం కాలేజీని సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనుమూల మండలం ఎంపీపీ సుమతి పురుషోత్తం, మండల పార్టీ అధ్యక్షులు కూరకుల వెంకటేశ్వర్లు పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. కళాశాల ప్రాంగణం పర్యవేక్షించి కళాశాల వసతుల వివరాలను యాజమాన్యం ని అడిగి తెలుసుకున్నారు. తదనంతరం క్రీడలతో విద్యార్థులు ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు విడుదలైన సాహో మూవీ సందర్భంగా జనగామ జిల్లాలోని దేవి థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్ సంబరాలు చేసుకున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని దేవి థియేటర్లో సాహో సినిమా రిలీజ్ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ను అలంకరణ చేసి బాణసంచాలు కాల్చి ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. తెలుగు ఇండస్ట్రీలో సాహో లాంటి సినిమాను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదని జనగామ జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు శోభన బోయిన సంపత్ అన్నారు. సాహో సినిమా చాలా బాగుందని, ఈ సినిమాను హాలీవుడ్ సినిమా రేంజ్ లో తీయడం సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని కోరారు. ఖచ్చితంగా 100 రోజుల సినిమా ఆడుతుందన్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. అభిమాన హీరో ప్రభాస్ గారి సాహో విడుదల సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చేసి అభిమానులందరం కలిసి పాలాభిషేకం చేసి కేక్ కట్టి ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క గత 15 ఏళ్ళ నుండి ఈ యొక్క ప్రభాస్ ఉన్న అభిమానంతో సమాజంలో ఒకరికొకరు పాల్గొని ప్రతి ఒక్కరిని, ప్రతి చుట్టుపక్కల ఉన్న ఊర్ల వారందరికీ వాళ్ళని ఒక కార్యక్రమానికి పిలిచి సంతోషపెట్టి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు పాల్గొని మన ఒక మంచి స్థానంలో నిలవాలని ప్రభాస్ అభిమానులందరికీ నేను ఈరోజు సహా విభక్తి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే పెద్ద సక్సెస్ అయ్యేందుకు చాలా హ్యాపీ అందరికీ. ఇలాగే మేము సెకండ్ షో వరకు మాకు సహాయ సహకారం అందించారా కూడుకుంటూ సెలవు చేసుకున్నాం. థ్యాంక్ యూ ప్రభాస్ ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు అందరికీ. ఇసుక విధానానికి నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజంపేట గాంధీ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. కడప జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగలరాయుడు పార్టీ శ్రేణులు ఇసుకను ఉచితంగా సరఫరా చేసే పాత విధానాన్ని పునరుద్ధరణ చేయాలని, రాజంపేట పట్టణంలోని గాంధీ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ, ఎన్నికల ముందు ముద్దులు, ఎన్నికల తర్వాత రద్దులు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రకెక్కారని బత్యాల విమర్శించారు. మూడు నెలలు పూర్తి చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుక విధానంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసినటువంటి విధానం బెస్ట్ విధానం అని చెప్పేసి దేశమంతా చాటుతూ ఉంటే, తెలుగుదేశానికన్నా మించి
మేము ఇసుకను సప్లై చేస్తామని చెప్పి 90 రోజులుగా ఇసుక దొరకనటువంటి పరిస్థితులు మీకు అందరికీ తెలుసు. 20 లక్షల మంది శ్రామికులకు, వాళ్ళు బేల్దారి మేస్త్రులు కావచ్చు, మా దగ్గర పనిచేసే కూలీలు కావచ్చు, రాడ్ వెండర్స్ కావచ్చు, కమ్మి కట్టే వాళ్ళు కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, వీళ్ళందరికీ పనులు లేకుండా పోయినాయి. ఎందుకు పనులు లేకుండా పోయినాయంటే ఇసుక దొరకని దానివల్ల పనులు లేకుండా పోయినాయి. ఇసుక అప్పుడు 750 రూపాయలు రాజంపేటలో మనం ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే ఈరోజు ఇసుక మాఫియా 7,500 రూపాయలకి ఇసుక అమ్ముతున్నది దొంగతనంగా తెచ్చి. అది కొందరికే డబ్బు ఉన్నోళ్ళే కొనుక్కుంటున్నారు. 10 లక్షల మంది ఇండైరెక్ట్గా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పోయింది. 30,000 ట్రక్కులు సిమెంటును, స్టీల్ను, ఎలక్ట్రికల్ గూడ్స్ను, వైర్లను ఈ రాష్ట్రానికి తెచ్చే ట్రక్కులు కూడా పని లేకుండా పోయింది. రైతులకే కాదు నష్టం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం అని చెప్పేసి నేను మొన్న ప్రెస్ మీట్లో మీకు చెప్పాను. నేను నెల ఇవి వాల్టి అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నానండి న్యూస్ 9 టీవీ.